రోజు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకపోతే గతంలోనే ఇట్లా చాలా సార్లు ఇవాళ అరెస్ట్ అవుతారు వస్తారు అనేటువంటిది వచ్చింది సార్. బట్ ఆ రోజుకి ఇవాళ ఖచ్చితంగా అరెస్ట్ అవి తీరుతారని చెప్పడానికి అంత గట్టిగా ఎలా చెప్పగలరు? ఎందుకంటే గతంలో ఇంత డిటర్మిన్డ్ గా అరెస్ట్ చేయాలి అని సిబిఐ ఎప్పుడు ఇంత పట్టుదలగా లేదు. సిబిఐ ఎప్పుడు అంత పట్టుదలగా లేదు. ఇప్పుడే అంత పట్టుదలతో సిబిఐ ఉంది. గతంలో ఎందుకు లేదు అనేది ఇప్పుడు మనకు అప్రస్తుతం. గతంలో ఏదో ఏదో వంక పెట్టాడు, సరే ఒక రూపిద్దాం. ఎందుకంటే ఎన్నిసార్లు అతను అవాయిడ్ చేస్తే అతను ఫ్యూచర్ బెయిల్కి అది అంత కష్టం అవుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది. బట్ ఇప్పుడు వరుసగా 3 సార్లు రకరకాల వంకలతో ఇలా చేస్తే అది సిబిఐ ఉనికికే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు పైనుంచి కూడా ఇట్ అపియర్స్ దట్ క్లియర్ కట్గా అరెస్ట్ చేయమని క్లియరెన్స్ వచ్చినట్టే ఉంది. ఈ లోకల్ పోలీసు, ఈ లోకల్ గుండాల లాంటి ప్రజాప్రతినిధులు, లేకపోతే పులిందుల బ్యాచు, వీళ్ళందరూ కూడా ఒకసారి ఒక 100-150 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు అక్కడికి వెళ్తే పారిపోతారు, పారిపోతే కాల్ చేస్తారు అంతే. బట్ ఇది లా అండ్ ఆర్డర్ సమస్య కాబట్టి ఇంకా ఇలాగే ఉదాసీనత వహించి ముఖ్యమంత్రి అండ్ కో, ససామా అండ్ కో, పోలీస్ అండ్ కో ఇలాగే సిబిఐ ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తామని గిరిగీసుకుంటే కంఫర్టబుల్గా ఆర్టికల్ 356ని ఉపయోగించి రాష్ట్రపతి పాలన ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుందో, ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని నిర్వహించలేదో, ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తిని, మర్డర్ కేసులో ఉన్న వ్యక్తిని విచారించిన తర్వాత సిబిఐ అరెస్ట్ చేయలేకపోతే పోలీసులు మేము సహకరించలేము అని చెప్పి చేతులెత్తేస్తే లోకల్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలో, మరి మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోయా, మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎవరైతే కానివ్వండి, మా పార్టీలో ప్రముఖ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఇలాగ సిబిఐని బెదిరిస్తూ తర్వాత వస్తారు లేవా, తర్వాత వస్తారు లేవా పొండి అని చెప్పి అన్నారంటే మరి అది డెఫినెట్గా అది శాంతి భద్రతల సమస్యకి తలెత్తుతుంది. కాబట్టి కంట్రోల్ శాంతి భద్రతలను ఎప్పుడైతే పోలీసు వ్యవస్థ కన్సర్న్డ్ హోమ్ మినిస్టర్ ఆర్ యాక్టింగ్ హోమ్ మినిస్టర్ ససామా ఆర్ ద సోకాల్డ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్, సారీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు అన్ఫిట్ అని చెప్పి తేలిన తర్వాత ఈ మాత్రం అరెస్ట్నే ఒక ఎంపీ తన లోకల్ గుండాలతో తన పార్టీ ప్రతినిధులతో సిబిఐనే ఛాలెంజ్ చేసే పరిస్థితి వస్తే ఊరుకోవటం జరగదు. అసలు ముఖ్యమైన పాయింట్ ఇక్కడ పాకిస్తాన్నే కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటో అనుకుంటున్నారు. పాకిస్తాన్లో మరి వాళ్ళు ఏదైనా పిచ్చి పనులు చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, మరి చిన్న చిన్న పులియందుల బ్యాచ్ని తట్టుకోలేకుండా సిబిఐ పేరు ప్రఖ్యాతుల్ని మంటగలుపుతుందని చెప్పి నేను అనుకోవట్లా. డెఫినెట్గా 1 గంట 2 గంటల్లో సిఆర్పిఎఫ్ బలగాలు హైదరాబాద్లో బెటాలియన్ ఉంది, ఆ బెటాలియన్ వెళ్తుంది, ఆయన్ని వేసుకొస్తుందని నా భావన. ముత్తు గారు, ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యం అనేది